కొంచెమంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతల వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతల వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజనీతగానంలో పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి? ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నిజమే, ఒక మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా, హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన, రాజీనామా చేయండి మరి, ఇది మీ ఫెయిల్యూర్. ఇక్కడ హకీంపేట్ల, బేగంపేట్ల 100 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం మిలిటరీ ఎయిర్ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు. 40 నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి. మంత్రి నేను ప్రయత్నం చేసినా అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏం పనిచేసిండు? నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిందా? ఇంతకు మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా? కార్యక్రమంలో ఉన్నాడా? ఏం రహస్య మంత్రణాలు ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి? ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పనిచేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, భయపడుతుంటే, తిండి కొరకు, మనుషుల కొరకు ఆహాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి నిన్న ఉదయం సాయంత్రం వరకు. ఏం పనిచేసిండు? ఒక మంత్రి నేను హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేసినా దొరకలేదని మాట్లాడుతున్నాడు. ఇంకొక మంత్రి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినా హెలికాప్టర్ కొరకు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజల దాడి చూసిన తర్వాత, ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాడు కానీ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడలేడా? తెలంగాణ ముఖ్యమంత్రి అందుబాటులో లేడా? ఏం జరిగిందో సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి.